చేసుకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పుకోకుండా మా మీద బురదొల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. ఎస్, ఇప్పుడు మనం చూసాం, మీరందరూ నాతో పాటు ఇచ్చారు, ఎక్కడైతే కవర్స్ పడిపోయాయో అక్కడ వైబ్రో కాంపార్షన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇప్పటికి వస్తున్నటువంటి సీపేజ్ వల్ల పనులు ఆపవలసిన అవసరం లేదు. ఇంకా మితిమీరిని సీపేజ్ వచ్చి ఇంకా ఫ్లడ్ పెరిగితే అప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉంటాం. సహజమంతరం పనులు ఆపుకోకుండా త్వరితగతిన చేయాలి, ఆ స్కవర్స్ అన్ని పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాం. ఈ స్కవర్స్ అన్ని ఎప్పుడు ఏర్పడ్డాయో మీ అందరికీ తెలుసు. ఆ వరదల వల్ల ఆ గ్రాఫ్రమ్ అదేది కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకపోవటం వల్ల దాని నుంచి వచ్చినటువంటి ప్రవాహం వల్ల స్కవర్స్ ఏర్పడ్డాయి. ఆ స్కవర్స్ పూర్తి చేయడానికి ఏమి విచిత్రమైన విషయం, ఆ స్కవర్స్కి డయాఫ్రమ్ వాళ్ళకి 2020 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఒక స్మాల్ ప్రాజెక్ట్ అయిపోతుంది రాష్ట్రంలో. 2020 కోట్ల రూపాయలు ఎవరు బాధ్యులది? బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, బికాజ్ ఆఫ్ తెలుగుదేశం ప్రభుత్వం. వారు తీసుకున్నటువంటి తప్పిదమైన నిర్ణయాల వల్ల 20,000 అవుతుందో 2,000 అవుతుందో ఇంకా పెరుగుతుందో, మొత్తం టోటల్ డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది వేయాలనుకుంటే ఇంకా పెరుగుతుంది, ఒక 400 కోట్లు 300 కోట్లు మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ తప్పిదాలు చేసుకుంటూ వచ్చి మేము మేధావులమని రోజు చెప్తూ ఉంటారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్యలు చేశారు, దానివల్లనే ఈ పోలవరం డిలే అవుతుంది. సాధ్యమైన తొందరగా మూవ్ చేయాలని తాపత్రయపడుతున్నాం అని కూడా మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు పోలవరం గురించి రివ్యూ చేసుకుంటున్నారు. మొన్ననే పోలవరం కూడా వచ్చి సందర్శించి వెళ్ళారు కదా, మీరు చూశారు కదా, గైడ్ బండ్ కూలింది అన్నారు. దానికి మాత్రం ఫ్రంట్ పేజీలో వేశారు ఈనాడు వారు. డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది మాత్రం ఇంత మొక్క కూడా రాయలేదు. ఏంది అన్యాయం? ఎస్, గైడ్ బండ్ కుంగింది, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. గైడ్ బండ్ కుంగకూడదు, కుంగింది. అదేం పెద్ద డయాఫ్రమ్ వాళ్ళంత గొప్ప కార్యక్రమం కాదే, దానివల్ల ఏమీ తీవ్రమైన నష్టం ఏం జరగదు, ఇమీడియట్గా తీవ్రమైన నష్టం జరగదు. దాన్ని 100 కోట్లు లోపు అనుకుంటాను, అది అంతే కదండి, 80 కోట్లు, అదే 100 కోట్లు 81 కోట్లు. దాన్ని ఎందుకు కుంగింది? డిజైన్ ఫాల్టా, కాంట్రాక్టర్ ఫాల్టా, భూమిలో ఉన్న తేడా ఉందా? వీ విల్ ఇన్వెస్టిగేట్. ఎవరు తప్పిదమైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్? మేమే ఉపేక్షించే ప్రశ్న లేదే మాకు? ఏమైనా ప్రోటోకాల్కి భిన్నంగా వేశామా? ఇంకో మాట కూడా చెప్తున్నా, ఒరిజినల్ డిజైన్లో గైడ్ బండ్ లేదు, తర్వాత తీసుకొచ్చారు. కారణం, అటు నుంచి వాటర్ క్రాస్ అయి వస్తున్నప్పుడు అక్కడ దాన్ని ఏమంటారు, స్లూయిస్ దగ్గర సుడిగుండాలు ఏర్పడి ప్రధానమైనటువంటి స్పిల్వేకి డ్యామ్కి ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు అక్కడ ఒక గైడ్ బండ్ వేస్తే బాగుంటుందని సజెస్ట్ చేశారు మోడల్ స్టడీస్లో. దాని తర్వాత ఇంక్లూడ్ చేశారు. అదొక వెరీ స్మాల్ పార్ట్. ఆ స్మాల్ పార్ట్ కుంగితే ఫ్రంట్ పేజీ మొత్తం ఏదో కుంగిపోయినట్టు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగినంత గొప్పగా రాసి పారేశారు. మంచిది, రాసుకోండి, మీ పేపర్ మీ ఇష్టం. కానీ అంత ప్రమాదకరమైనది కాదు, సరి చేసుకోగలిగింది, పెద్ద ఆర్థిక భారాన్ని మోపేది కాదు. కానీ ఇక్కడ డయాఫ్రమ్ వాల్ అనేది అత్యంత కీలకమైంది ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి. దాన్ని ప్రోటోకాల్ ప్రకారం కాకుండా వేస్తే నష్టం జరిగితే దాని గురించి మాత్రం ఒక్క మాట కూడా రాయని దుర్మార్గమైనటువంటి రామోజీరావు గారు దీన్ని మాత్రం పెద్ద అక్షరాలతో రాసి పారేస్తున్నాడు. మాకేం అభ్యంతరం లేదు, రాసుకొని నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనివాళ్ళు నమ్ముతారు. నేను కూడా చెప్తాను, నేను కూడా బీట్ చేశాను కదా, మీరు అందరూ వచ్చారు కదా, మీ అందరూ చూపించాను కదా కుంగిన గైడ్ బండ్ని. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? కుంగింది, అది ఎక్కడో తప్పిదం జరిగింది. వీ విల్ సెట్ రైట్ వాట్ ఈజ్ దేర్. ఇంకా ఆన్ చేయాల్సి వస్తే, ఆన్ చేయాల్సిన అవసరం వస్తే ఆన్ చేస్తాం. ఆన్ చేయాల్సిన అవసరం వస్తే వీఆర్ రెడీ టు ఆన్. ఓకే, ఈ గత 2-3 సంవత్సరాల్లో పట్టిసీమ ఆన్ చేయాల్సిన అవసరం రాలేదు. కృష్ణకి మంచి నీరు వచ్చింది, బ్రహ్మాండమైన నీరు. ఈసారి కూడా నీరు వస్తుందని అనుకుంటున్నాం, రాలేదు. దిస్ ఇస్ ఆల్టర్నేటివ్ కృష్ణా వెళ్ళటానికి కాబట్టడానికి. ఇమీడియట్గా రాలేదు అనుకుంటే ఎమ్మటే స్టార్ట్ చేస్తాం, ఉందందుకే కదా, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కదా, స్టార్ట్ చేస్తాం. మరి ఈ 3 సంవత్సరాలు నాకు తెలిసి నేను మంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా ఆన్ చేయలేదు. అంతకుముందు మరి ఉండాలి, 3 సంవత్సరాలు మేము ఆన్ చేయలేదు. వర్షాలు బాగా పడ్డాయి, ఈ సంవత్సరం కూడా పడతాయని అనుకుంటున్నాం. వర్షాలు పడలేదు, కృష్ణానదికి వాటర్ రాలేదు, దీని రిక్వైర్మెంట్ ఉంది. ఎస్, వీ విల్ లిఫ్ట్ దట్ వాటర్. వాట్ ఈస్ దట్? అదే పెద్ద ఆన్ చేయాలా వద్దు అనేది పెద్ద అవసరాన్ని బట్టి ఆన్ చేస్తాం. ఇంకొకటి అవసరం రాలేదు, లేకపోతే ఆన్ చేసి ఉండేవాళ్ళం.